భారత జట్టు వన్డే కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తప్పించి రోహిత్ శర్మకు వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి కొందరు మద్దతు తెలుపుతూ ఉండగా మరికొందరు విరాట్ కోహ్లీని తప్పించిన విధానం సరిగ్గా లేదని విమర్శించారు. దాంతో టీమిండియా కెప్టెన్సీ మార్పు హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వచ్చిన విమర్శలపై రోహిత్ శర్మ స్పందించారు. బీసీసీఐ టీవీతో రోహిత్ శర్మ మాట్లాడుతూ భారత జట్టుకు ఆడేటప్పుడు ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది, ఇక సారథ్యం అంటే మామూలు విషయం కాదు. క్రికెట్ అభిమానులు మనలోని పాజిటివ్లు నెగిటివ్ల గురించి మాట్లాడుకుంటూనే ఉంటారు. అయితే క్రీడాకారుడిగా నాకు మాత్రం ఆట మీద దృష్టి సారించడమే ముఖ్యం. ప్రజలు ఏం మాట్లాడుకుంటారనే దానిని ఎవరూ ఆపలేరు. జట్టుకు అవసరమైనప్పుడు నా భాగస్వామ్యం తప్పకుండా ఇస్తాను. అలానే భారీ టోర్నమెంట్లలో ఆడేటప్పుడు మిగతా జట్టు సభ్యులు కూడా అర్థం చేసుకుని రాణించేందుకు ప్రయత్నిస్తారు. మేం ఏం చేయగలమో దాని మీదనే దృష్టి పెడతాము, విజయం సాధించేందుకే ఆడతాము. అంతేగాని బయట ఎవరెవరో ఏదేదో మాట్లాడుకుంటారనే దాని గురించి ఆలోచించాం, అవన్నీ పనికిరానివి. జట్టులోని ప్రతి ఒక్కరూ ముఖ్యమే. అందరితోనూ మంచి అనుబంధం ఉంది, దాన్ని ఇంకా బలోపేతం చేసుకుంటాము. అప్పుడే మేం ఏం సాధించాలని అనుకుంటున్నామో దానిని చేరుకోగలం. దీనికోసం రాహుల్ ద్రవిడ్ పూర్తి సహాయ సహకారాలను అందిస్తున్నారు, కాబట్టి ముందుకు వెళ్లగలుగుతున్నాము అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు. అలాగే టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్ గా ఎంపికవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానని రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జట్టును ముందంజలో నిలుపుతానని పేర్కొన్నారు. సారథిగా తన బాధ్యతను నిబద్ధతతో నెరవేరుస్తానని తెలిపారు. ఆటగాళ్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతానని రోహిత్ శర్మ చెప్పుకొచ్చారు.